ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం వినియోగదారుని ఆదాయం డిమాండ్ పరిమాణాల మధ్య గల సంబంధాన్ని కొలుస్తుంది ఇంతకు ముందే తెలియజేసినట్లుగా ధరకు డిమాండ్ పరిమాణానికి మధ్య విలోమ లేదా రుణాత్మక సంబంధం కాక ఆదాయ డిమాండ్ పరిమాణానికి మధ్య ప్రత్యక్ష లేదా ధనాత్మక సంబంధం ఉంటుంది వినియోగదారుని ఆదాయంలో పెరుగుదల కారణంగా వస్తువులకు సేవలకు డిమాండ్ పెరగవచ్చు వినియోగదారుని ఆదాయంలో తగ్గుదల కారణంగా వస్తువులకు సేవలకు డిమాండ్ తగ్గవచ్చు అందువల్ల ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం ఆదాయంలో మార్పు ఫలితంగా డిమాండ్ పరిమాణంలోని మార్పులను వివరిస్తుంది ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం ఈక్వల్ టు వస్తువు డిమాండ్లో వచ్చిన అనుపాత మార్పు బై ఆదాయంలో వచ్చిన అనుపాత మార్పు ఎలాస్టిసిటీ ఆదాయ డిమాండ్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ బై డెల్టా వై ఈక్వల్ టు వై బై ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ బై డెల్టా వై దీనిలో ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ వస్తువు డిమాండ్ పరిమాణం వై ఈక్వల్ టు వ్యయారాహ ఆదాయం డెల్టా ఎక్స్ ఈక్వల్ టు డిమాండ్ పరిమాణంలో మార్పు డెల్టా వై ఈక్వల్ టు ఆదాయంలో వచ్చిన మార్పు స్పష్టంగా ఒక విషయం మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలిచే పద్ధతిని ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వాన్ని పద్ధతి పోలి ఉంటుంది ఒకే ఒక చలాంకమైన ధర స్థానంలో మరొక చలాంకమైన ఆదాయాన్ని మార్చడం జరుగుతుంది ఆదాయ వ్యయరాహ ఆదాయంగా తెలపడమైంది అంటే స్థూల ఆదాయం నుంచి ప్రత్యక్ష పన్నులు తీసివేయగా వ్యయరాహ ఆదాయం వస్తుంది రుణాత్మక స్వభావం కలిగిన ధర వ్యాకోచత్వంలాగా కాక ఆదాయ వ్యాకోచత్వం ఎప్పుడూ ధనాత్మక స్వభావంతో ఉంటుంది కానీ దీనికి మినహింపులు లేకపోవలేదు నాసిరకం వస్తువులకి ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం రుణాత్మకంగా ఉంటుంది విలోమ ప్రత్యామ్నాయ ప్రభావం వల్ల ఇలా ఉంటుంది ఆదాయంలో పెరుగుదల కారణంగా వినియోగదారుడు అధిక నాణ్యత కలిగిన వస్తువులను వినియోగానికి ఇష్టపడతాడు ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వ వస్తు స్వభావంపై ఆధారపడి ఉంటుంది సాధారణంగా సామాన్య వస్తువులకు ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం ధనాత్మకంగా ఉంటుంది నిత్యావసర వస్తువులకు ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం ఒకటి కంటే తక్కువగా ఉంటుంది విలాస వస్తువులకు ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం ఒకటి కంటే ఎక్కువగా ఉంటుంది కానీ కొన్ని వస్తువులలో ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం రుణాత్మకంగా ఉండవచ్చు ఆ వస్తువులను నాసిరకం వస్తువులని అంటారు ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వాన్ని నిర్ధారించే అంశాలు ఒకటి మన అవసరాలను తీర్చే స్వభావం ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వాన్ని నిర్ధారిస్తుంది ఆదాయం పెరుగుతున్న సందర్భంలో ఆహార పదార్థాలపై ఆదాయం ఖర్చు శాతం తగ్గుతూ ఉంటుంది రెండు ఒక దేశం ఆదాయ స్థాయి కూడా ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వాన్ని నిర్ధారిస్తుంది పేద దేశాలు లేదా అభివృద్ధి చెందుతున్న దేశాలలో కారు విలాస వస్తువు కాక ధనిక దేశాలలో లేదా అభివృద్ధి చెందిన దేశాలలో కారు నిత్యావసర వస్తువుగా ఉంటుంది మూడు మరొక అంశమైన కాల వ్యవధి ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వాన్ని నిర్ధారిస్తుంది దీర్ఘకాలంలో వస్తువుల వినియోగం పెరుగుతుంది ఎందువల్లంటే దీర్ఘకాలంలో అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆదాయం బాగా పెరిగే అవకాశం ఏర్పడుతుంది వినియోగదారుని ఆదాయానికి వస్తువు డిమాండ్ పరిమాణానికి మధ్య ఉండే కార్యకారణ సంబంధాన్ని ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం తెలియజేస్తుంది వినియోగదారుని ఆదాయంలో వచ్చిన అనుపాత మార్పుల వల్ల వస్తువు డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాత మార్పు ఎంత ఉంటుందో ఇది తెలియజేస్తుంది వినియోగదారుని ఆదాయం కొంత శాతం మార్పు చెందినప్పుడు వస్తువు డిమాండ్ పరిమాణం ఎంత శాతం మార్పు చెందుతుందో ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం తెలియజేస్తుంది
ఆదాయ డిమాండ్ వేకోచత్వం సూత్రాన్ని క్రింది విధంగా రాయవచ్చు. ఆదాయ డిమాండ్ వేకోచత్వం ఈక్వల్ టు వస్తువు డిమాండ్ పరిమాణంలో వచ్చిన అనుపాత మార్పు బై వినియోగదారుని ఆదాయంలో వచ్చిన అనుపాత మార్పు, లేదా ఆదాయ డిమాండ్ వేకోచత్వం ఈక్వల్ టు డిమాండ్లో మార్పు బై ప్రారంభపు డిమాండ్ బై ఆదాయంలో మార్పు బై ప్రారంభపు ఆదాయము, లేదా ఆదాయ డిమాండ్ వేకోచత్వం ఈక్వల్ టు డెల్టా క్యూ బై క్యూ డెల్టా వై బై వై. దీనిని డెల్టా క్యూ బై క్యూ ఇంటూ వై బై డెల్టా వై, లేదా డెల్టా క్యూ బై డెల్టా వై ఇంటూ వై బై క్యూగా రాయవచ్చు. ఆదాయ డిమాండ్ వేకోచత్వం విలువ ధనాత్మకంగాని లేదా రుణాత్మకంగాని ఉండవచ్చు. వేకోచత్వం విలువ ధనాత్మకంగా లేదా రుణాత్మకంగా ఉంటుందా అనేది వినియోగదారును కొనుగోలు చేసే వస్తు స్వభావంపై ఆధారపడి ఉంటుంది. వినియోగదారుని కొనుగోలు చేసే వస్తువులు మేలు రకం సుపీరియర్ వస్తువులు అయినట్లయితే ఆదాయ డిమాండ్ వేకోచత్వం విలువ ధనాత్మకంగా ఉంటుంది. అంటే ఆదాయంలో వచ్చే అనుపాత మార్పు డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాత మార్పు ఒక దిశలో ఉంటుంది. వినియోగదారుని కొనుగోలు చేసే వస్తువులు తక్కువ రకం ఇన్ఫీరియర్ గూడ్స్ అయినట్లయితే ఆదాయ డిమాండ్ వేకోచత్వం విలువ రుణాత్మకంగా ఉంటుంది. అంటే ఆదాయంలో వచ్చే అనుపాత మార్పు వస్తువు డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాత మార్పు వ్యతిరేక దిశ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. వినియోగదారుని ఆదాయం మారితే అతను కొనుగోలు చేసే వస్తు పరిమాణం మారుతుంది. ఆదాయంలో వచ్చే మార్పుల వల్ల డిమాండ్ పరిమాణంలో ఏ మేరకు స్పందన వస్తుందో ఆదాయ డిమాండ్ వేకోచత్వం తెలుపుతుంది. వినియోగదారుని ఆదాయంలో వచ్చిన అనుపాతపు మార్పుల వల్ల వస్తువు డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాత మార్పును ఆదాయ డిమాండ్ అంటారు. వినియోగదారుని ఆదాయం కొంత శాతంగా మార్పు చెందినప్పుడు వస్తువు డిమాండ్ పరిమాణం ఎంత శాతం మార్పు చెందుతుందో ఆదాయ డిమాండ్ వేకోచత్వం తెలియజేస్తుంది. ఈ ఆదాయ డిమాండ్ వేకోచత్వం ఈక్వల్ టు డిమాండ్లో వచ్చిన మార్పు శాతము బై ఆదాయంలో వచ్చిన మార్పు శాతం, లేదా డిమాండ్లో వచ్చిన మార్పు శాతము బై ప్రారంభపు డిమాండు ఆదాయంలో వచ్చిన మార్పు శాతము బై ప్రారంభపు ఆదాయము ఇంటూ 100. ఎలాస్టిసిటీ ఆఫ్ ఇన్కమ్ డిమాండ్ ఈక్వల్ టు డిమాండ్లో వచ్చిన మార్పు బై ప్రారంభపు డిమాండ్ డివైడెడ్ బై ఆదాయంలో వచ్చిన మార్పు బై ప్రారంభపు ఆదాయము ఈక్వల్ టు డిమాండ్లో వచ్చిన మార్పు బై ప్రారంభపు డిమాండు ఇంటూ ప్రారంభపు ఆదాయము బై ఆదాయంలో వచ్చిన మార్పు. ఎలాస్టిసిటీ ఇన్కమ్ డిమాండ్ ఈక్వల్ టు డెల్టా క్యూ బై డెల్టా క్యూ ఇంటూ వై బై డెల్టా వై ఈక్వల్ టు డెల్టా క్యూ బై డెల్టా వై ఇంటూ వై బై క్యూ. ఆదాయ డిమాండ్ వేకోచత్వం మేలు రకం వస్తువులకు వస్తువులైన పాలు మాంసం విషయంలో ధనాత్మకంగాను, నాసిరకం వస్తువులైన నూకలు గంజి విషయంలో రుణాత్మకంగాను ఉంటుంది.